అలాగే పెనమలూరు నియోజకవర్గం, ఇక్కడ జోగి రమేష్ గారు చాలా చురుకైన నాయకుడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫిరాయించి తెలుగుదేశం లేకపోయి ఇంకొక కాన్స్టిట్యున్సీకి పోయిన నేపథ్యంలో గతంలో పెడల నుంచి ప్రాతినిధ్యం వహించిన జోగి రమేష్ గారు ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో నిలబడినతను ఈసారి నిలబడినట్టున్నారు. ఎప్పుడైతే రాష్ట్రం అంతా ఎట్లుందో, ఫలితాలు ఎలా రాబోతున్నాయో, ఈసారి పెనమలూరులో కూడా గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో, 2-3 మెజారిటీతో ఈసారి ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరవేయబోతుంది. ఇది అతి విశ్వాసంతో చెప్పట్ల, ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇక్కడ అభ్యర్థి కొత్తగా వచ్చిన నేను ఇప్పటికే ఎక్కడికక్కడ ఇంటింట గడప గడప ఆయనకు దొరుకుతున్న ఆదరణ, పార్టీ నాయకత్వం చురుగ్గా ముందుకు కదలడం, చాలా ఉత్సాహంగా అందరు అడుగులు వేయడం, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్, ప్రజల్లో ఆల్రెడీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉండడం, వీటన్నిటి వల్ల బ్రహ్మాండమైన మంచి విజయం రాబోతోంది. పెనమలూరు గెలుచుకుంటున్నాం. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని సెగ్మెంట్లు గెలుస్తున్నాం. పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ కూడా ప్రమాణమైన మెజారిటీతో గెలవబోతున్నారు. దానికి అవసరమైన రకంగా ప్రజల దీవెనలు కోరడానికి జరుగుతున్న కార్యక్రమము, ఈ రివ్యూలు పూర్తి చేస్తున్నాం. అంతా బాగుంది. మరింత చురుగ్గా, మరింత చొరవతో అందరూ కదులుతున్నారు. ఆ దిశగా సమీక్షించుకొని ఆ కార్యక్రమం ముగించుకున్నాం.